సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు పెరుమాల సతీష్ మాట్లాడుతూ అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలతో దౌర్జన్యంగా దాడి చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు రేపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు 10,000 మందితో ధర్నా చేయడానికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. మంద నాగయ్య, జానారెడ్డి, అచ్చయ్య, వెంకన్న, హనుమంతు, సిద్ధు, నాగేశ్వరరావు, నరేష్ అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. ఈ దాడి వెనకాల రాష్ట్ర సీఎం గారు కూడా ఉన్నారు. కాబట్టి దీనిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అందులో భాగంగా మా రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారి పిలుపు మేరకు రేపు ఉదయం హైదరాబాద్ లోని కమిషనరేట్ దగ్గర మేము ధర్నా చేయడానికి బయలుదేరడానికి సిద్ధమైతే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని రాత్రికి రాత్రే పోలీసులు మా ఇండ్లకు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఈ నిర్బంధాలు, ఈ పోలీసుల నిర్బంధాలు మాకేం కొత్త కాదు. మేము తప్పకుండా మా పార్టీ కార్యకర్తల మీద మీరు దాడి చేస్తే ప్రతి దాడి తప్పకుండా చేస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దమ్మేందో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి చూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాము కాంగ్రెస్ పార్టీని.